అమరావతి రైతుల యాత్ర అరసవిల్లి వరకు పాదయాత్ర గోదావరి జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. బట్ ఉత్తరాంధ్ర మీద దాడిగా దాన్ని చిత్రీకరిస్తూ వైసీపీ మంత్రులు, నేతలు, ఎమ్మెల్యేలు రోజు విరుచుకుపడుతున్నారు. మీరు మా గొంతులు కోయడానికి వస్తున్నారా అంటూ మంత్రులంతా కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా వైజాగ్లో జేఏసీ పేరిట ఏర్పాటు చేసిన సంస్థకు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. స్పీకర్ ఫార్మేట్లోనే ఇచ్చానని చెప్తూ రాజీనామా పత్రాన్ని జేఏసీ నేతలకు అందజేశారు. ఆ స్పీకర్ ఫార్మేట్ ఏంటంటే రాజధాని నిర్ణయం విషయంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నాను అంటూ. స్పీకర్ ఫార్మేట్ అంటే బేషరతుగా ఉండాలి, షరతులు ఏమి ఉండకూడదు, మనస్ఫూర్తిగా నేను రాజీనామా చేస్తున్నాను ఒకటే వాక్యం ఉండాలి, అది స్పీకర్ ఫార్మేట్. తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నా అంటే స్పీకర్ ఫార్మేట్ కాదు. రెండు, అది కూడా స్పీకర్ గారికి ఇవ్వకుండా జేఏసీ నేతలకు ఇవ్వడం అనేది అది రాజీనామా కాదు, రాజీ డ్రామా అని అన్ని పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. జేఏసీ అంటే అధికార పార్టీ, ప్రజా సంఘాలు, వారి వారి సంఘాలు తప్ప ఇతర రాజకీయ పక్షాలు, అన్ని రాజకీయ పక్షాలు రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా అమరావతికి మద్దతుకు ఉన్నాయి. సో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రాజీనామా చేయాలి, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి, చేస్తే నేను ఆయన మీద పోటీ చేస్తానంటూ కూడా సవాల్ చేశారు. ముఖ్యమంత్రి గారు చెప్తే మేము రాజీనామా చేస్తామంటూ మరికొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సో అమరావతి అనే దానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఏమని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయం అయిపోయింది, ఒకసారి దఖలపరిచింది కేంద్రం. సో రైతులు అగ్రిమెంట్ల ప్రకారం రాజధాని అక్కడే ఉండాలి, రాజధాని మీద మరోసారి నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదు అని హైకోర్టు తీర్పు. దీని మీద సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది, కానీ సుప్రీంకోర్టు ఎలాంటి స్టే విధించలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కంటిన్యూస్ మ్యాండమస్ అమల్లో ఉంది. అందుకనే మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చర్చించింది, కానీ ఎలాంటి తీర్మానము అంటే ఎలాంటి బిల్లో తీసుకురాలేదు. అదే కాదు, వైసీపీ సీనియర్ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు కూడా మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్స్లో రాజ్యసభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టారు. ఏమని, రాజధాని అంశంలో నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయిస్తూ సవరణ చేయండి అని. అంటే వారికి కూడా అర్థమైంది, ప్రస్తుతానికి హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం చూస్తే రాష్ట్ర రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలో లేదు, కేంద్రంలోనే ఉంది, కాబట్టి కేంద్ర పార్లమెంటుకు చట్టం చేయాలి అని. ఈ నేపథ్యంలో పదే పదే మూడు రాజధానులని ప్రకటన చేయడం వల్ల ఏ ఉపయోగం? ఆ విషయానికి సంబంధించి ఇతరులందరూ కూడా ఎందుకు అంత కంగారు పడాలి? నిజంగానే మూడు రాజధానులు పెట్టే ఉద్దేశం ఉంటే మొన్న అసెంబ్లీలో మళ్ళీ చట్టం చేయాలి, బిల్లు తేవాలి. రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది, సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు, కాబట్టి రాష్ట్ర హైకోర్టు తీర్పు అమల్లో ఉన్నట్టు. ఆ అమల్లో ఉంది కాబట్టే అధికారాన్ని మాకివ్వండి అంటూ ప్రైవేట్ మెంబర్షిప్ బిల్ పెట్టారు. ఇక మూడు రాజధానులు చేసే అధికారం వాళ్ళకి ఎక్కడుంది, అవకాశం ఎక్కడుంది? లేదు కదా. ఈ అంశాన్ని పెట్టుకుని రాజకీయంగా మూడు ప్రాంతాల్లో ఎన్నికలు కానీ రాజకీయ నిర్ణయం, బట్ స్పష్టమైనటువంటి రాజ్యాంగం కానీ కోర్టు తీర్పుల ప్రకారం కానీ ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంటు వచ్చే వరకు, సుప్రీంకోర్టు ఇప్పటికు అయితే స్టే ఇవ్వలేదు. రాజ్యాంగం ప్రకారం చూసినా ఎలా చూసినా ఈవెన్ వైసీపీకి కూడా అర్థమైంది, ప్రైవేట్ మెంబర్షిప్ బిల్ పెట్టారు కాబట్టి అధికారం మా రాష్ట్రాలకు దగ్గలపరచండి, చట్టం చేయండి అని అన్నారు కాబట్టి ప్రస్తుతానికి వారి చేతిలో అధికారం లేదు. మరి రాజకీయ ప్రకటనలు, ద్వేషాలు, విద్వేషాలు, ఛాలెంజ్లు, సవాళ్ళు అది ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగు